భాయ్యం కో సలాం అలైకుం. ఈరోజు రంజాన్ శుభమాసంలో నా సోదరుల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం చాలా సంతోషంగా ఉందని మాత్రం గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. దేవుడు ఏం చేసినా కూడా ఆశ్చర్యంగా కూడా చేస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యం జరిగింది అని చెప్పి అనిపించే విధంగా కూడా దేవుడు గొప్పగా చేస్తాడు. రెండు ఉదాహరణ చెప్తాను మీ అందరికీ. ఒక ఉదాహరణ, దేవుడు ఎంత గొప్పగా పనిచేస్తాడు, దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎంత గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి మొట్టమొదటి ఉదాహరణ ఒకటి. 5 సంవత్సరాల గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఆ పాలనలో అక్షరాల 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 23 మంది ఎమ్మెల్యేలను అక్షరాలుగా అన్యాయంగా విపరీతమైన లంచాలు, విపరీతమైన డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి అందులో నలుగురిని ఏకంగా మంత్రులను కూడా చేసి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ 23 మంది మామూలుగా ఎవరైనా కొనుగోలు చేస్తే వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి, లేదా వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ పార్టీ గుర్తు మీద వాళ్ళని గెలిపించుకొని మళ్ళీ శాసనసభ్యులుగా తీసుకొని రావాలి. కానీ ఇవేమీ కూడా జరగలేదు. మన కళ్ళ ఎదురునే అన్యాయం కనిపించింది, అధర్మం కనిపించింది, అన్ని రకాలుగా ఆపదాలు, మోసాలు కనిపించాయి. 67 మంది శాసనసభ్యులు 23 మందిని ఈ 5 సంవత్సరాల్లో ఈ రకంగా కొనుగోలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9 మంది ఎంపీలు ఉంటే గత ఎన్నికల నాటికి అందులో 3 ఎంపీలను ఇదే మాదిరిగానే కొనుగోలు చేశారు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే ఎలా రాస్తాడో తెలుసా? అక్షరాల 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. అది కూడా రంజాన్ మాసంలోనే. 23వ తారీఖున స్క్రిప్ట్, 23వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాల 23. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎంపీల సంఖ్య అక్షరాల 3. రిజల్ట్స్ వచ్చింది 23వ తారీఖున రంజాన్ మాసంలో. ఇంతకన్నా గొప్ప స్క్రిప్ట్ బహుశా ఎవరు రాయలేరు, ఒక్క దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇదే రంజాన్ మాసంలోనే రిజల్ట్స్ వచ్చాయి. ఇదే రంజాన్ మాసంలోనే, శుభమాసంలోనే జగన్ అనే నేను మీ అందరి చల్లని దీవెనతో, దేవుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. మళ్ళీ ఇదే రంజాన్ మాసంలోనే నా మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రోగ్రాం మళ్ళీ ఇదే ఇక్కడే మీ అందరితోనే ఈ శుభ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం. ఇంతకన్నా గొప్ప ఉదాహరణలు ఏది ఇవ్వాల్సిన పని లేదు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో నాన్న చూశారు, నా గారి కన్నా గొప్ప పరిపాలన ఇవ్వడానికి దేవుడి దయతో మీ అందరి చలన దేవులతో పూర్తిగా అన్ని రకాలుగా చేయాల్సిన మంచి పనులన్నీ కూడా చేస్తానని మీ అందరికీ ఖచ్చితంగా మాటిస్తా ఉన్నా. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే మన పార్టీ నుంచి 4 ముస్లిం ఎమ్మెల్యేలు ఇక్కడ కనిపిస్తారు. 5 మందికి టికెట్లు ఇచ్చాం, అందులో 4 గెలిచారు, కేవలం ఒకే ఒక్కరు మాత్రం ఓడిపోయారు, ఇక్బాల్ అన్న మాత్రం ఓడిపోయాడు. అదే ఇక్బాల్ అన్నను మళ్ళీ ఇవాళ మొట్టమొదటిగా ఎమ్మెల్సీ ఎన్నికలు 5 జరగబోతున్నాయి.
ఇక్బాల్ అన్న మళ్ళీ ఎమ్మెల్సీగా కూర్చోబెడతాము మన ఆశ. ఐదుకి ఐదు శాసనసభలో కనిపిస్తారు మళ్ళీ. మీ అందరితో ఒకటే చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి చందన దేవుడు ఎలకాలం ఉండాలని దువా చేయవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేసి మీ అందరికీ దగ్గర కావాలని చెప్పి దువా చేయవలసిందిగా మీ అందరితో కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా మంచి జరగాలని, ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ఇక్కడ ఉన్న సోదరులు, ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ముస్లిం సోదరుడికి అక్క చెల్లెమ్మలకు రంజాన్ మాసంలో నా తరఫు నుంచి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇన్షాల్లా ఈద్ ముబారక్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.